మాట్లాడుతున్నాను. అపొస్తలుల కార్యము 24:11-16 అందులో ఒక చక్కని మాట ఉంది పౌలు గురించి, తాను చెప్పిన మాట. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకుని వచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవనితోనూ తర్కించుటయనను, జనులను గుమికూర్చుటయనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములయందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను, నెక్స్ట్ మాట ఏంటి, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. అది వాళ్ళ వర్తమానం. సో ఐ స్ట్రైవ్ ఆల్వేస్ టు కీప్ మై కాన్షియన్స్ క్లియర్ బిఫోర్ గాడ్ అండ్ మ్యాన్. ఎంత గంభీరమైన ఆశ ఆలోచన. ఎంతోమందికి ఆశ లేదు, ఆలోచన అంతకన్నా లేదు. కానీ ఇక్కడికి వస్తున్న వారు, ఆయన నామం ఎరిగిన అనేక మంది మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారని ఆశపడుతూ, ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే ఈరోజు మనము మనస్సాక్షిని అర్థం చేసుకుందాం. వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాన్షియన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ దాట్ ఈస్ ఎ హ్యూమన్ ఫ్యాకల్టీ. మన శరీరంలో ఉన్న అనేక భాగాలలో ఒక భాగం ఏంటి, మనస్సాక్షి అన్న భాగము. ఏమండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లే, ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ ఈస్ కాన్షియన్స్. బట్ ఐల్ టెల్ యూ, ఎందుకంటే మనం ఒక్కొక్క తరం గతించుచుండగా చూచుచుంటే నాకనిపిస్తుంది, అది ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ అనుకోండి, లేకపోతే చుట్టూ జరుగుతున్న విషయాలు అనుకోండి, మనిషిలో వస్తున్న మార్పులు అనుకోండి, కొన్నిసార్లు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాట తరచుగా వస్తుంది, అసలు వీళ్ళ మనస్సాక్షి అన్నది ఉందా అన్నారా లేదండి, రైట్? వి యూ ఒకప్పుడు వాడలా మనం ఈ మాట, అట్లీస్ట్ వన్ మై పేరెంట్స్ వర్ దేర్, ఐ మీన్ ఐఎమ్ నాట్, వీ వర్ నాట్ బెటర్. నౌ పీపుల్ హ్యావ్ జస్ట్ కిల్డ్ దేర్ కాన్షియన్స్, తమ మనస్సాక్షిని చంపేసుకున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో, ఇంకా మనిషి ఎలాగొచ్చినట్టు అలాగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే మనస్సాక్షి అన్నది వార్నింగ్ సిస్టమ్. సింపుల్గా తెలుసుకోవాలంటే మనం నివసించుచున్న చోట, మనం పనిచేస్తున్న చోట, ఇంకా భవిష్యత్తులో మన బిడ్డలు, మనము ప్రస్తుతం, వివిధ రకాల నమ్మకాలు ఉన్న మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఇది వాస్తవం. వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ సరౌండింగ్, అవర్ ఎన్వైర్న్మెంట్. అనేక నమ్మకాలు, అనేక రకమైన విలువలు, అది ప్రాబ్లం. దెర్ ఆర్ పీపుల్ విత్ డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ డిఫరెంట్ వాల్యూస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దాని నుంచే మన మనస్సాక్షికి ఒక సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. నా నమ్మకాన్ని బట్టి నా మనస్సాక్షి ఫీడ్ అవుతా ఉంటుంది, నా విలువలను బట్టి నా మనస్సాక్షి ఫీడ్ అవుతూ ఉంటుంది. సింపుల్. దానిని బట్టి నేను ఒక రకంగా ప్రవర్తిస్తాను, ఒక రకంగా మాట్లాడతాను. 1983, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎవియాంకా ఎయిర్లైన్, స్వీడిష్ ఎయిర్లైన్ 001, అది ల్యాండ్ అవ్వాలి. ఏటీసీ నుంచి వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇంకా దిగొచ్చు, డిసెంట్ అవ్వచ్చు, ఈ రీతిగా డిసెంట్ అవ్వండి అని వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పైలట్ కుడివైపు వెళ్ళబోయే బదులు లెఫ్ట్కి వెళ్ళాడు. పెద్ద తేడా ఏం చేస్తుంది,
హైదరాబాద్లో అయితే ఏం తేడా చేయదు, ఎందుకంటే అన్ని వైపుల నుంచి వెళ్ళిపోతాం మనం రోడ్డు మీద. అక్కడ అలా కుదరదు, పైన కరెక్ట్గా వాళ్ళది మెయింటైన్ చేయాలి. ఫర్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ పైలట్ ఇదైతే, అందులో ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఆటోమేటెడ్ వార్నింగ్ సిస్టమ్, అది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, అది అది ఒక మనిషి చెప్పే మాట కాదు. వచ్చిన డైరెక్షన్ ఎవరిది? మనిషి నుంచి. ఎక్కడ? ఏ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. అది హ్యూమన్ వాయిస్. కానీ తను ఎప్పుడైతే అది పట్టించుకోలేదంటే తనకు సరిగ్గా అర్థం చేసుకోలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను తప్పు డైరెక్షన్లో వెళ్ళగానే వెంటనే ఈ వార్నింగ్ సిస్టమ్ నుంచి పుల్అప్ అని మాట్లాడు మనకు, అది ఆటోమేటెడ్ వాయిస్. ఈ పైలట్ ఏమో షటప్ అన్నాడంట. ఏమైంది? క్రాష్ అయింది. 163 మంది, 19 మంది క్రూ అందరూ చనిపోయారు. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ వెన్ మై కాన్షియస్ ఇస్ టెల్లింగ్ పుల్ అప్ ఐ సే షటప్. ఎంతోమంది దురదృష్టవశాత్తు దేవుడు పెట్టిన వార్నింగ్ సిస్టమ్ నీకు, ఆ తావు నాకు వెళ్ళొద్దు, వారితో ఈ రీతిగా ఉండొద్దు, ఈ పని చెయ్యొద్దు అని నీకు వార్నింగ్ వస్తున్నా నువ్వు దాన్ని పట్టించుకోకపోతే తర్వాత జరిగే ప్రమాదం బహుభయంకరం. ఈ విషయం తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది, అప్పుడు తెలియలా. క్రాష్ అయిపోయాక మొత్తం ఏరోప్లేన్ పార్ట్స్ అటు ఇటు వెళ్ళిపోగా గ్యాడ్జెట్ వారికి దొరకగా, బ్లాక్ బాక్స్ వారికి దొరకగా, అందులో బ్లాక్ బాక్స్ ఏంటంటే అది ఎంత ప్రమాదం అయిపోయి ఎంత ఎయిర్క్రాఫ్ట్ పిగిలిపోయినా అది చాలా భద్రంగా ఉంటుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. దానికోసం వెతుకుతారు క్రాష్లు అయినప్పుడు, ఎందుకంటే లాస్ట్లో ఏం మాటలు మాట్లాడుకున్నారో అవన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. లాస్ట్లోనే కాదు మామూలు సంభాషణ అంతా, తర్వాత అది దొరకగా అందులో వారు వినిన మాటలు ఇవి. దాన్ని బట్టి వారికి తెలిసింది ఏంటంటే ఈ పైలట్ ఆ ఇంటర్నల్ ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న వార్నింగ్ సిస్టమ్ని తాను ఏంటి పట్టించుకోలేదు. కాన్షియన్స్ ఈజ్ నాట్ డివైన్, అంటే ఇది ఆధ్యాత్మికమైనది కాదు, ఇది మన శరీరంలో ఒక భాగం. సింపుల్గా చెప్పాలి ఎలా అంటే, మన శరీరంలో నొప్పి అన్నది మనకి వార్నింగ్ సిస్టమ్గా వస్తుంది. నొప్పి మంచిదా మంచిది కాదా? కష్టమైన ఆన్సర్ కదా. ఎంతమంది మంచిది అంటున్నారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మెజారిటీ మంచిది కాదు అంటున్నారు, అందుకనే మనం ఇలాగ ఉన్నాం. నొప్పి అన్నది చాలా మంచిది. ఎందుకో తెలుసా? అది ఒక వార్నింగ్, అంటే నీ శరీరంలో ఒక ప్రాబ్లము ఉంది అని. చాలామంది ఆయా నొప్పి గుండె నొప్పి అంటే మామూలు సార్ గ్యాస్, నువ్వు డాక్టర్వా? ప్రతి నొప్పి గ్యాసే, రైట్? ఐ మీన్ పెయిన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ బికాస్ ఇట్ టెల్స్ మీ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఆ నొప్పి కొంచెం ఉన్నప్పుడే వెంటనే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ కొంచెం ఏంటో మొన్నటి వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ నొప్పులు మామూలే అండి. మీకు అర్థమైందా? ఒకవేళ ఆ నొప్పి అన్నది లేకపోతే మన లైఫ్లో, మన మన శరీరంలో ప్రాబ్లం ఉన్నది మనకి తెలియదు, తర్వాత పోతాం. మీకు అర్థమవుతుందో లేదా? సిమిలర్లీ అలాగే, ఎలాగైతే మన బాడీలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పెద్దదవుతుంది అనడానికి ముందు కొంత పెయిన్ వార్నింగ్గా వస్తుందో, అలాగే మన లైఫ్లో మన మనస్సాక్షి మనలను గర్దిస్తూ ఉంటుంది. కానీ మనస్సాక్షిని డెవలప్ చేసుకోవాల్సింది నువ్వు, నేను. అది ఎలాగో నేను మీకు చెప్తాను. దానికి ముందు బైబిల్లో 4 రకాల మనస్సాక్షులు ఉన్నాయి. మనం నేర్చుకోబోయేది పౌలు ఏం చెప్పాడు? దేవుని ఎదుట, మనుషులు ఎదుట ఏ మనస్సాక్షి అంట? నిర్దోషమైన, లేకపోతే వాడుక భాషలు చెప్పాలంటే మంచి మనస్సాక్షి. ఏంటి?
మంచి మనస్సాక్షి అనండి. ఈరోజు ఇక్కడి నుంచి ఈ ఆరాధన అయిపోయాక హ్యావ్ దట్ డిజైర్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ కాన్షియన్స్, ఎ గుడ్ కాన్షియన్స్ బిఫోర్ యూ అండ్ అదర్స్. ఇతరుల ఎదుట, దేవుని ఎదుట నేను ఒక క్లియర్ మంచి మనస్సాక్షితో ఉంటాను అంటే ఆ వార్నింగ్ సిస్టమ్ని ఫాలో అవుతాను. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ వార్నింగ్ సిస్టమ్ వేరే, నా వార్నింగ్ సిస్టమ్ వేరే. కానీ దేవుని బిడ్డలుగా మన వార్నింగ్ సిస్టమ్ ఒకటే అయి ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకు మనం వేటిని నమ్మామో, మన విలువలేంటో దాన్ని బట్టే నా మనస్సాక్షి నాకు ఇన్ఫర్మేషన్ని, మై కాన్షియన్స్ టెల్స్ మీ బేస్డ్ ఆన్ వాట్ మై బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఆర్. నేను నా విలువలేంటో, నా నమ్మకాలేంటో దాన్ని బట్టి నా మనస్సాక్షి నాకు ఫీడ్ చేస్తుంది. కాబట్టి నీ మనస్సాక్షి దేవుని దృష్టిలో మంచిదై ఉండాలి. గబగబ ఆ మిగతా మూడు నేను వర్ణించను కానీ మీకు గుర్తు చేస్తాను. ఒకటి అంటే ఇదేమో ఒక ఆర్డర్లో లేదు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2 ఫస్ట్ తిమోతి 4:2 ఫస్ట్ సెకండ్ వర్సెస్ చదివే అమ్మా, మొదటి 2 అక్కడ అబద్ధ బోధ, తప్పు బోధ ఉన్నది. అట్టివారి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుందో అప్పుడు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎంతో తప్పు బోధ ఉన్నది. టీవీలో వస్తున్న క్రిస్టియన్ ఛానల్లో కూడా బోల్డ్ తప్పు బోధ ఉన్నది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించు, తర్వాత వివాహం నిషేధించి కొన్ని తినొద్దు అని ఇవన్నీ, అంటే ఎవడికి నచ్చిన బోధ. అప్పుడు వాళ్ళలా బోధించారు, ఇప్పుడు మరి కొందరు ఇంకొక రకంగా బోధిస్తున్నారు. వీరి మనస్సాక్షి ఎట్లాంటిదంట? వాత వేస్తే భలే ఉంటుంది కదా, రైట్? వాత వేయబడిందంటే కాల్చేస్తే ఏమవుతుంది? ఇంకా సెన్సేషన్ ఏమీ ఉండదు, రైట్? ఇట్ ఈస్ మియర్డ్ కాన్షియన్స్ అంటున్నాడు. అబద్ధ బోధకులు వారు వాత వేయబడిన మనస్సాక్షి వారికి ఉన్నది కాబట్టి వారికి నచ్చిన బోధ వారు చేస్తూ అనేక మందిని తప్పుద్రోవన పట్టిస్తున్నారు. అట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. అట్టి మనస్సాక్షి మనకు ఉండకూడదు. అలాంటి మనస్సాక్షి ఇక్కడ ఎవరికి లేదనే నేను ఆశపడుతున్నాను. అది ఒక మనస్సాక్షి, నేను దాన్ని వివరించట్లేదు. ఎందుకంటే మన ఫోకస్ దేని మీద? ఇందాక చెప్పించానండి, గట్టిగా చెప్పండి, మంచి మనస్సాక్షి, రైట్? ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ కాన్షియన్స్ లైక్ పాల్. సెకండ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:12 ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయుట, సందర్భం నేను చెప్పేస్తాను, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను కోట్ చేయట్లేదు. కానీ సందర్భం ఏంటంటే విశ్వాసుల్లో కొంతమంది బలమైన విశ్వాసులు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్న వారు ఉంటారు. ఆ సందర్భం ఏంటంటే దేవతలకు అర్పించిన భోజనం గురించి. అయితే అది తింటున్నారు, తినని వారు ఉన్నారు. దానిని పౌలు అడ్రస్ చేస్తూ, నాయన అన్నీ మంచివి కావు, మరి ముఖ్యంగా కొంతమంది బలహీనమైన విశ్వాసులు ఉంటే వారు తప్పిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మీరు చెయ్యకపోవటము మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా వారు తీసుకుంటారు, రైట్? అందుకనే ఇప్పుడు అంటే నేనేదో పెద్ద ఇన్స్పిరేషన్ అని కాదు, కానీ చాలామంది మీరు మాకు రోల్ మోడల్ అన్నారనుకోండి, మరేమనుకుంటున్నారు నేను కాబట్టి ఇంకెవరిని పెట్టుకుంటాం అంటాం కాదు. దట్ రిమైండ్స్ మీ దట్ దే జస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ డూయింగ్, రైట్? ఐ ఇఫ్ పీటర్ అన్న కెన్ డూ దిస్, ఐ కెన్ ఆల్సో, రైట్? మీకు అర్థమవుతుందా? కాబట్టి వారు అప్పుడప్పుడే దేవుని తెలుసుకుంటున్నారు, కొంత ఎదుగుతున్నారు. వారిని మనం స్థిరపరచాలి అంటే మనం మరికొన్ని విషయాల్లో అది మనల్ని పెద్ద ప్రభావితం చేసినా
చెయ్యకపోయినా అది మంచిది కాకపోతే, వారికి మంచిది కాకపోతే నేను చెయ్యకపోవటం, మీకు అర్థమైందా? ఆ కాంటెక్స్ట్లో ఆ సందర్భంలో చెప్తూ అట్టివారు అంటే కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్న వారి యొక్క మనసాక్షి ఎలా ఉంటుందో అక్కడ వివరించారండి. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని, ఏ మనస్సాక్షి? బలహీనమైన, బలహీనమైన ఎవరు? దేవుణ్ణిలో అప్పుడప్పుడు ఎదుగుతున్నవారు, రైట్? ఇంతకుముందు వారి విలువలు వారి నమ్మకాలు వేరే, కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాక కొంత కొంత ఎదుగుతున్నారు. ఇంకా వారి మనస్సాక్షి ఏంటి? బలహీనం. ఎందుకంటే దానికి ఇంకా సరి అయిన ఆహారము పెట్టలే. అదేంటో నేను మీకు చెప్తాను. కాబట్టి బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారు ఉన్నారు. కాబట్టి బలమైన విశ్వాసులారా, దయచేసి వారిని బలపరచండి. వారి మనస్సాక్షిని మీరు తప్పుదోవన పట్టించొద్దు. అది రెండవ రకము. మూడవది తీతు పత్రిక 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని, పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని, అపవిత్రులకును అపవిత్రులకును, అవిశ్వాసులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు, ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సును వారి మనస్సాక్షియు వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి, అపవిత్రపరచబడి ఉన్నవి. కాబట్టి ఏ మనస్సాక్షిది? అపవిత్రపరచబడిన మనస్సాక్షి, కరప్టెడ్ కాన్షియన్స్. ఎంతోమంది ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకొని వారికి ఉన్న మనస్సాక్షి ఇది, అపవిత్రమైన మనస్సాక్షి. అయితే ఏ పౌలైతే అపోస్తల కార్యాలయం ఇందాక మనం చదువుకున్నట్లు తన మీద నేరారోపణ చేయగా ఆయన డిఫెండ్ తన కేసును తనే డిఫెండ్ చేసుకుంటాడు. అది అపోస్తల కార్యం 24 సందర్భం. అంటే మనం అదంతా చూడలేదు, స్ట్రైట్ 11-16 చదివాం. వారు ఎదుట తన 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 వాదిస్తున్నాడు తన మీద వేసిన నిందలో. ఆ వాదోపవాదంలో తన వాదించుచున్న తన కోసం వాదించుచున్న కేసులో ఒక పాయింట్ చెప్పాడు. ఏంటది? సార్, నేను ఎప్పుడు మనుషులు ఎదుట దేవుని ఎదుట మంచి మాస. ఇదే విషయం తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఈ రీతిగా ఉండమని చెప్పాడు. అది చూసేసి గబగబా మంచి మనస్సాక్షి కలిగి ఉండడాన్ని నేనేం చేయాలి. అది ఇవాళ వర్తమానంలోని ప్రాముఖ్యమైన భాగం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18-20 చదవమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18 చదువుతున్నారు. ఇది పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఇస్తున్న హెచ్చరిక చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హ్యుమేనయును అలెక్సేంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఏంటంటే కొంతమంది మంచి మనస్సాక్షిని ఏం చేశారు? త్రోసివేశారు. నాయనా, నువ్వు మట్టుకు ఏంటి మంచి మనస్సాక్షి? ఎందుకు? పౌలు కూడా అలాగ ఉన్నాడు కాబట్టి. నా మనస్సాక్షి ఏమో వాతవేయబడింది, కానీ మీకు మంచి మనస్సాక్షి ఉండాలి అన్నాను అనుకోండి, ఎవడని వింటాడా? రైట్? కుదరదు కదా. నా మనస్సాక్షి అపవిత్రమై మరొకరికి మంచి మనస్సాక్షి ఉండాలన్నది చెప్పటం సబబు కాదు, రైట్? కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంటే ఏంటి? బైబిల్లో వివరించిన వేరే మనస్సాక్షులు ఏంటి? ఒకటి వాతవేయబడినది, అది ఎవరి గురించి చెప్పబడింది? అబద్ధ బోధకుల గురించి చెప్పబడింది. బలహీనమైన మనస్సాక్షి వారెవరు? నూతనంగా దేవుణ్ణి తెలుసుకున్నవారు, అప్పుడప్పుడే ఎదుగుతున్నవారు. మూడో రకం ఎవరు? అపవిత్రమైన వారు. మనం ఎలాగుండాలి? థ్యాంక్ యూ. స్కైలైట్ అని అంటారంట. ఇదేంటో నాకు తెలియలేదు, నేను గూగుల్ చేశాను. ఇళ్ళ కప్పుకి రూఫ్ మీద ఏదైనా ఒక ఒక విండో లాంటిది, ఒక గ్లాస్ లాంటిది అంటే పైన పెడితే దానిని స్కైలైట్ అంటారంట. అంటే అక్కడ లైట్ ఏం లేదు, బయట ఉన్న లైటు ఆ విండో ద్వారా లోపలికి రావడానికి. అంటే ఇది ఆకాశం వైపు ఉన్నది కాబట్టి
ఒక విండో కానీ ఒక గ్లాస్ కానీ. అందుకనే స్కైలైట్ అంటే బయట ఉన్న లైట్, ఆ సూర్యరశ్మి ద్వారా వచ్చే వెలుగు ఈ విండోలో నుంచి ఎక్కడికి వస్తుంది? ఇంటి లోపలికి. అంటే దానంతట దానికి వెలుగు ఇచ్చే అవకాశము లేదు. ఇక్కడ ఏం స్విచ్ గిచ్ ఏం లేదు. లైట్ ఫ్రమ్ అవుట్ సైడ్ విల్ కమ్ ఇన్ సైడ్. అలాగే మనస్సాక్షి అన్నది, నువ్వు దానికి ఏమిస్తావో దాన్ని బట్టి నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉంటుంది. గబగబ నాలుగు విషయాలు. మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా, ఆయన నామం ఎరిగిన బిడ్డలుగా మొట్టమొదటి ఇవన్నీ సింపుల్ మన ఆచరణలో పెట్టాలి. మన మనస్సాక్షికి దేవుని వాక్యమును మనం పోషించాలి, అది మొదటిది. అనుదినము ఎలాగైతే మన శరీరాలు ఆరోగ్యవంతంగా ఉండాలని కనీసం మూడు పూటలు, నాలాంటి వాళ్ళు ఎన్ని పూటలు నాకే తెలియదు, తింటా ఉంటాము. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కావలసిన పోషణ. ఎందుకు? మన మనస్సాక్షిని మనం ఏం చేయాలి? ఫీడ్ చేయాలి. ఇదేంటి? స్కైలైట్ అంటే ఎక్కడి నుంచి అయితే వెలుగు వస్తుందో ఆ వెలుగును తీసుకొని చూపించేది. అలాగే నా జీవితంలో నా శరీరంలో ఉన్న ఈ భాగము, మనస్సాక్షి అన్న భాగమును నేను ఫీడ్ చేయాలి, నాకు కరెక్ట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇవ్వాలి. ఏంటో వార్నింగ్, ఇది రైట్, ఇది సింపుల్. కాన్షియన్స్ విల్ టెల్ మీ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, బేస్డ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఫీడింగ్ మై కాన్షియన్స్. దేవుణ్ణి తెలియకముందు నా మనస్సాక్షి కూడా తాగటం ఓకే అన్నది. ఎందుకు? అది నా బిలీఫ్ సిస్టమ్. నేను పలానా పని చేసినప్పుడు ఓకే, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తదుపరి నా మనస్సాక్షి వార్న్ చేయటం వేరే రీతిగా ప్రారంభించింది. ఇంతకుముందు ఇది చేసావు నాయన, ఇప్పుడు చేయడానికి లేదు. ఇంతకుముందు అనవసరమైన మాటలు నువ్వు మాట్లాడావు, ఇప్పుడు ఆ మాటలు నువ్వు వాడడానికి వీలు లేదు. ఇంతకుముందు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళావు, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. వాట్ ఈస్ దాట్? అది నీకు వస్తున్న వార్నింగ్. ఆ వార్నింగ్ సిస్టమ్ నీవు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ హెచ్చరికస్తున్న ఆ సిస్టము, సరి అయిన హెచ్చరిక నీకు నాకు ఇవ్వాలి. కాబట్టి దేవుని యొక్క మాటల ద్వారా నీ మనస్సాక్షిని, నువ్వు నా మనస్సాక్షిని నేను పోషించాలి. మనం పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో మార్టిన్ లూథర్ గారిని, ఆయన ఇచ్చిన 5 సూత్రాలను ఆ నెలంతా మనం ధ్యానం చేసాం, రైట్? ఎందుకంటే ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్, అలాగూ ప్రొటెస్టెంట్ చర్చెస్ ప్రారంభమయ్యే క్యాథలిక్ బిలీఫ్ నుంచి ఈయన వ్యతిరేకించి 1517 అక్టోబర్లో, అనగా 500 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 501 సంవత్సరం ఈ అక్టోబర్ అయితే. కాబట్టి మనము విశ్వాసం మట్టుకే, కృప మట్టుకే అని ఆ 5 సూత్రాలను 5 వారాలు మనం ధ్యానం చేసాం. మళ్ళీ ఆయన జీవిత చరిత్రలోని కొన్ని విషయాలు నేను చదువుతూ ఉంటే ఈ మాట వచ్చింది. మార్టిన్ లూథర్ గారు చెప్పిన అనేక విషయాల్లో ఆయన చెప్పింది ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, సింపుల్ వన్ లైన్, ఐ రీడ్. మై కాన్షియస్ ఈజ్ క్యాప్టివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మనస్సాక్షి దేవుని వాక్యమునకు బంధింపబడి ఉన్నది. అర్థమవుతుందా? ఐ కెనాట్ అండ్ విల్ నాట్ రీకాంట్ ఎనీథింగ్ ఫార్ టు గో అగెయిన్స్ట్ కాన్షియన్స్ ఈజ్ నైదర్ రైట్ నార్ సేఫ్. నా మనస్సాక్షికి నేను విరోధంగా వెళ్ళటం అది మంచిది కాదు, రెండోది అది భద్రమైన విషయం కూడా కాదు. నేను నా మనస్సాక్షిని దేవుని వాక్యమునకు బంధించి పెట్టుకున్నాను. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్ విచ్ ఇస్ రైట్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దావీదేమన్నాడు? నీకు వ్యతిరేకంగా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో భద్రము చేసుకున్నాను, లేక దాచుకున్నాను. ఏమండి, మన చుట్టూ వివిధ రకములైన మనస్సాక్షి కలగవారు ఉన్నారు. నీకు రైట్ అనిపించేది వాళ్ళకి రైట్ కాకపోవచ్చు, నీకు తప్పు అనిపిస్తున్నది వారికి సబబు.
అలాంటి వారి మధ్య మనం నివసిస్తున్నాం. వారి మధ్య నుంచి మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. వారి మధ్యలోనే మనం ఉండాలి, వారితో పాటే పనిచేయాలి, వారితో పాటే చదువుకోవాలి, వారితో పాటే వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి. రైట్? ఇట్ ఈస్ డైలీ. బట్ హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ కాన్షియస్ అండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ మై కాన్షియన్స్? నా మనస్సాక్షి ఎంత బలమైనది? నా మనస్సాక్షికి నేను పోషణ ఎక్కడి నుంచి ఇస్తున్నాను? ఈ లోకము, ఈ లోకపు విలువలు నా మనస్సాక్షికి పోషణ ఇస్తున్నాయా? లేకపోతే దేవుని యొక్క వాక్యము నా మనస్సాక్షికి పోషణ ఇస్తుందా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీకు కొన్ని వచనాలు ఎక్కువ చూపిస్తాను ఈరోజు, కానీ అది సహాయం చేస్తుందని. 14:15 రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14:15 ధర్మశాస్త్రం లేని రైట్ అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా ఎవరంట? ధర్మశాస్త్రం పాటించని వారు, దేవుణ్ణి తెలియని వారు సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే ఏంటి? మన మనస్సాక్షి మనకి ఎస్ అని చెప్తా ఉంటది, నో అని చెప్తా ఉంటది. రైట్? అది మనస్సాక్షి చేస్తున్న పని. ఇట్ విల్ అక్యూజ్ యూ ఆర్ ఇట్ విల్ సే ఇట్ ఇస్ ఓకే, యూ గో ఆన్. కాబట్టి అది గమనించుకోండి. మంచి మనస్సాక్షి ఉండాలంటే 4 విషయాలు అన్నాను. ఒక ఫస్ట్ దాంట్లో ఉన్నాం అనుకున్న కొద్ది సమయం. మొదటిదేంటి? నా మనస్సాక్షికి నేను ఏం పోషించాలి? గట్టిగా చెప్పండి, వాక్యం. రోజు దేవుని వాక్యమును పోషిస్తూ ఉంటాను, అంటే దేవుని వాక్యమును స్వీకరిస్తూ ఉంటాను. నెక్స్ట్ దానికే ఎక్స్టెన్షన్, కేవలం ఫీడ్ చేస్తే సరిపోదు. దేవుని వాక్యం పోషించడం అంటే రోజు దేవుని వాక్యం చదివి స్వీకరించడం. కానీ దేవుని వాక్యం నువ్వు రోజు చదివి స్వీకరిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి నిర్దోషమైనదై మంచి మనస్సాక్షిగా ఉండి అది స్ట్రాంగ్ అవ్వాలి అంటే దేవుని వాక్యమునకు నా మనస్సాక్షి స్పందిస్తూ ఉండేలాగూ నేను చెయ్యాలి. దట్ ఈస్ సెకండ్. యు ఫీడ్ యువర్ కాన్షియన్స్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ ఆల్సో లెట్ యువర్ కాన్షియన్స్ బీ సెన్సిటివ్ టు గాడ్స్ వర్డ్. సెన్సిటివ్ అంటే ఏంటి? చురుకుగా ఉండటం. రైట్? కొంతమంది ఫీడింగ్ ఉంది, సెన్సేషన్ లేదు. రైట్? అలా ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం నేను అనుదినము స్వీకరించాలి. అది ప్రప్రథమము. అదేదో ఒక ఆచరణగా అలవాటుగా కాదు, ఆశతో. ఏంటి? నా మనస్సాక్షి నాకు వార్నింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి, సో దట్ నేను బలహీనమైన మనస్సాక్షి కాదు, బలమైన మనస్సాక్షి, తేటైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అండ్ నిర్దోషమైన మనస్సాక్షి ఉండాలని. నా మనస్సాక్షి చురుకుగా దేవుని వాక్యమునకు స్పందించేలాగూ ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నా నమ్మకాలు, మీ నమ్మకాలు, మన నమ్మకాలు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. సింపుల్. ఈ లోకం మీద ఆధారపడి కాదు. అవర్ బిలీఫ్ సిస్టమ్, మై బిలీఫ్ సిస్టమ్ షుడ్ బి బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్. ఇది వాక్యానుసారం కరెక్ట్ కాబట్టి నేను చేస్తాను, ఇది వాక్యానుసారంగా తప్పు కాబట్టి నేను ఇది చెయ్యను. అలాగూ నేను ప్రవర్తించాలంటే ఆ వాక్యం నా మనస్సాక్షిని ఫీడ్ చేస్తా. మీకు అర్థమైందా? లేకపోతే ఇది జరగని పని. ఏదో ఈరోజు నుంచి మనస్సాక్షి డౌన్ మారిపోద్దంటే అవదు. ఇప్పుడు బలహీనంగా ఉంటే ఈరోజు నుంచి పోషించు, సెన్సిటివ్గా ఉండు. ఆ వార్నింగ్ వస్తున్నప్పుడు ఓకే, నేను నా మనస్సాక్షి చెప్తున్నట్టు నేను డీల్ చేస్తాను. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను, అందరికీ అబద్ధాలు చెప్పటం అంటే అది పాపం అని తెలుసు. తెలీదా? గురి బాబు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. రైట్? కానీ ఎంతమంది ఎంత సులువుగా విశ్వాసం గురించి చెప్తున్నా, టాకా 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 చెప్పేస్తూ ఉంటాం. ఏంటి? రైట్? దట్ ఈస్ వన్ థింగ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనల్ని ఎవరో కలవడానికి వస్తా, లేకపోతే ఫోన్ వస్తుంది, ఫస్ట్ ఆన్సర్ లేనని చెప్పు. సెకండ్ ఆన్సర్ బిజీగా ఉన్నానని చెప్పి ఏం చేయట్లే, హాయిగా కూర్చొని టీవీ చూస్తున్నా. ఇలాగు
అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాన్షియన్స్ అండ్ వీ నో అరే నేను ఇలా చెప్పకుండా ఉండను కానీ ఏం చేస్తాం రైట్ అంటే చిన్న విషయాలు చెప్తున్నాను మనకి తెలిసిన విషయాలు కానీ వాటిని నువ్వు పట్టించుకోకపోతే నీ మనస్సాక్షి ఏమవుతుంది స్లోలీ అండ్ స్టడీలీ యువర్ బిలీఫ్ సిస్టమా ఇది ఓకే ఇది ఓకే అది రెండవది మూడవది దీని మీద కొంచెం టైం స్పెండ్ చేయాలి పాపము ఎక్కడ ప్రారంభం అవుతుందో దానిని వెంటనే మనం అక్కడే డీల్ చేయాలి దీనిని మీకు సులువుగా అర్థం చేయడానికి చెప్తాను పాపము ప్రారంభమయ్యేది ఆలోచనతో అంటే ఆ ఆలోచన క్రియారూపకం దాల్చగా మనం పాపము చేసినట్టు రైట్ కానీ ఎప్పుడు అది మైండ్లో స్టార్ట్ అవుతుంది రైట్ యాకోబు పత్రిక మొదట అధ్యాయము 15వ వచనం అక్కడ ఒక సీక్వెన్స్ డిస్క్రైబ్ చేస్తా గర్భము ధరించి దురాశ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి ఎక్కడ వస్తుంది మన మనస్సులో రైట్ ఎస్ నో మై ఇన్ అవర్ థాట్స్ రైట్ మనసులో ప్రాణం దురాశ రాగానే ఏం చేయాలి నువ్వు అక్కడే దానిని నువ్వు డీల్ చెయ్యాలి ఇది ఇది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ తలంపులు రాకుండా నువ్వు ఆపడానికి వీల్లేదు తలంపులు వస్తూనే ఉంటాయి అది రాగానే వెంటనే ఫిల్టర్ చేయి వెంటనే రిజెక్ట్ చేయి రైట్ దానిని నువ్వు ఎంటర్టైన్ చెయ్యబాకు ఇది ప్రాక్టికల్ మీరు ఏ వయసులో ఉన్నా సరే రైట్ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంత ప్రాసెస్ ఉంది కాబట్టి దురాశ పాపమును కనకమునుపే మీకు అర్థమైందా నువ్వు ఇక్కడ డీల్ చేయి అప్పుడు మనము మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం కానీ ఈ మైండ్లో జరిగేదేంటో కొన్ని విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పడానికి నాకు టైం లేదు కానీ ఎలాగూ మన మనస్సునకు వచ్చే అనవసరమైన ఆలోచనలు వాటిని నేను ఎంటర్టైన్ చేస్తే నా మనస్సాక్షికి నేను తప్పు సిగ్నల్స్ ఇస్తున్నా తప్పు పోషణ ఇస్తున్నా అలాగూ ఫీడ్ అవుతూ ఉంటే మళ్ళీ రివర్స్లో నాకు వచ్చే డైరెక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి అలా జరగకూడదంటే నాకు ఆలోచన రాగానే నేను దానిని సెగ్రిగేట్ చేయాలి వెంటనే సరి అయిన ఆలోచన మంచి ఆలోచన అయితే దాన్ని ఎంటర్టైన్ చేస్తాను అలాగ చేస్తూ ఉంటే నీ 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 బిలీఫ్ సిస్టమ్ ఏమవుతూ ఉంటుంది బలమవుతూ ఉంటుంది దేని మీద ఆధారపడుతున్నావు సమస్తము దేవుని యొక్క వాక్యము నా నమ్మకం దేవుని యొక్క వాక్యం మీద ఉన్నది నా మనస్సాక్షి దేవుని మీద ఒక వాక్యమునకు చురుకుగా ఉంటుంది నేను నా మనస్సాక్షిని దీంతో నేను పోషించుచుండగా సెన్సిటివ్గా ఉంటుండగా దేవుని వాక్యం చెప్తున్న దానికి నేను విధేయత చూపిస్తూ ఉంటే నేను బలపడుతున్నాను అప్పుడు కొన్ని విషయాలు నువ్వు బహు ఖచ్చితంగా ఉంటావు యు విల్ బీ సో ఫర్మ్ నేను ఈ టాపిక్లోకి వెళ్ళింది కూడా మా నాన్నగారు గురించి నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నిన్న కూర్చొని 24 సంవత్సరాలు అయింది ఆల్ ఆఫ్ దట్ అంటే నిన్న రావడం రోజు జ్ఞాపకం వస్తుంది కానీ ఇలాంటి రోజుల్లో మరెక్కువ అండ్ హీ వాజ్ ఎ పర్సన్ అంటే మా నాన్నగారిని నేను గొప్పగా చెప్పట్లే ఇక్కడ పలువురు ఉన్నారు వారికి తెలిసిన వారు హీ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ కన్విన్స్డ్ ఇన్ హిస్ బిలీఫ్స్ అసలు ఇంకా ఎవరు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఆయన కన్విక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఈ ఆనర్డ్ గాడ్స్ వర్డ్ అండ్ ఇంకా 100 మంది అట్టున్నా ఈయన ఒక్కడే ఇక్కడ నిలబడాలని నిలబడతాడు అంతే సింపుల్ మా నాన్నగారు మా వాళ్ళిద్దరూ ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ ఆయన ఆ ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చేసి టీచింగ్లోకి వచ్చేసారు బిహెచ్ఎల్ సో టీచ్ చేస్తూ ఉన్నారు మధ్యలో చాలాసార్లు ఆయన నిపుణత చూసి బిహెచ్ఎల్లో చేరండి సార్ ఏంటి సార్ మీరు దేవుని సేవ చేయడానికి మంచి టైం దొరుకుతుంది ముఖ్యంగా 2 నెలలు సమ్మర్ వెకేషన్ టీచర్స్కి అలాగే ఆయన సో బిహెచ్ఎల్ వారు ఆ స్కూల్ని ప్రారంభించినప్పుడు చాలా బెనిఫిట్స్ ఇచ్చారు కానీ తర్వాత ఎందుకు ఆ మేనేజ్మెంట్ పెద్ద స్టోరీ ఆర్ ఫైనల్గా వారిని ఒక సొసైటీగా ఫామ్ అవ్వమని చెప్పారు ఎందుకంటే మీరు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కాదండి సొసైటీగా ఉండాలి అని కొంతమంది ఆ సొసైటీ కోసం సైన్ చేశారు కొంతమంది కోర్టుకు వెళ్ళడానికి వారు డిసైడ్ అయ్యారు అందులో సైన్ చేశారు 2 భాగాలు అయినాయి రైట్
మా మమ్మీ ఏమో ఆవిడ మెజారిటీ అని చెప్తే అది ఓకే సొసైటీకి సైన్ చేసేసింది. కోర్టుకు మనం విశ్వాసాలు వెళ్ళకూడదు కదా, ఆ విషయంలో మమ్మీ ఓకే. మరి మా నాన్నగారు ఈ పెద్ద మనిషి ఏం చేశారు, రెండు పార్టీలు లేకుండా ఒకడే ఉన్నాడు ఇన్ ది ఎంటైర్ స్కూల్. ఇంట్లో మమ్మీ ఏంటండి మీరు దీనికన్నా సంతకం పెట్టండి కోర్టుకన్నా వెళ్ళండి అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసుకుంటా. మొత్తం 100 మంది 150 మంది టీచర్స్, హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ సెడ్ ఐ విల్ డీల్ వెన్ ఇట్ కమ్స్. అంటే దట్ వాస్ హిమ్. ఐ వాస్ థింకింగ్ అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయనుకోండి మనకి, అవన్నీ గుర్తు చేసుకోవట్లేదు. కానీ ఆ ఆలోచనలో ఈ వచనం దగ్గరికి నా దృష్టి వెళ్ళింది. అలాగూ ఈ మనస్సాక్షి కాన్సెప్ట్ మీద నేను నిన్న నైట్ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా. అయితే మన మైండ్ ఇక్కడుంది ప్రాబ్లం. ఇది పెద్ద స్ట్రగుల్ అండి. అందుకనే ఒక పుస్తకం ఉంది, ద బ్యాటిల్ ఆఫ్ మైండ్ అని, ద బ్యాటిల్ విదిన్ ద మైండ్. అతిపెద్ద పోరాటం ప్రతి ఒక్కరికి ఇక్కడ, ప్రతి ఒక్కరికి ఆ పోరాటం ఎక్కువైపోతుంది. కాబట్టి మన మనస్సాక్షి మంచిగా ఉండాలి, అది నిర్దోషంగా ఉండాలి అంటే దేవుని వాక్యమును తో నువ్వు పోషించుకో. పోషింపబడుతున్నప్పుడు అట్టి వాక్యమునకు నీ మనస్సాక్షి ఏమవ్వాలి, స్పందించాలి. పోషిస్తే సరిపోదు, రెస్పాండ్ అవ్వాలి, చురుకుగా ఉండాలి. రెండవది, నీ ఆలోచనలు అటు ఇటు వెళ్తున్నప్పుడు వెంటనే దేవునికి అయిష్టమైన ఆలోచనను డీల్ చేయాలి, దానిని తీసివేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే పాపము దురార్ష గర్భము ధరించి పాపము కనును పాపము పరిపక్వం అంటే పాపం ముదిరిపోతే మరణము, అనిత్య మరణంలోకి వెళ్తావు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ డీల్ చేయి. డీల్ చేయకపోతే మన మనస్సు చేసే, మనస్సులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 4 నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ గబగబా చెప్పేస్తాను. ఒకటి, మన మైండ్ ఎప్పుడు మన పాస్ట్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అది ప్రాబ్లం. అండ్ మన గతం ఏమైనా మంచిదా? మీది బాగుండొచ్చు, నాది నా బ్యాక్గ్రౌండ్ మామూలు గ్రౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఈజ్ హారిబుల్. అండ్ పదే పదే ఆ మైండ్ చేసే పనేంటి, మన పాత విషయాలను జ్ఞాపకం చేస్తా ఉండి, అండ్ ఇట్ కీప్స్ డ్రాగింగ్ అస్ అండ్ టేకింగ్ అస్ బ్యాక్ టు అవర్ పాస్ట్. అండ్ గాడ్ వాంట్స్ అస్ వెనుక వాటిని ఏంటి మరిచి ముందున్న వాటి కోసం ఆతురతతో వేగుగా పరిగెచ్చు, నీ విశ్వాసమును ఒక కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు. అయితే నా మైండ్ చేసేదల్లా ఏంటి, లాగటమే. అందుకనే డీల్ చేయి, అందుకనే క్లియర్ కాన్షియన్స్ ఉండటము మంచిది. దావీది ప్రార్థన చేశాడు, 25వ కీర్తన 7వ వచనం ఒకసారి చదివితే, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము అని యెహోవా. చాలమ్మా, అది దావీదు చేసిన ప్రార్థన. ఎందుకు, తాను చేసిన ఘోరమైన పాపాలు ఉన్నాయి కాబట్టి అంటున్నాడు, అయ్యా ఆ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకోకు. కానీ దేవుడి యొక్క గంభీరమైన వాగ్దానము హెబ్రీ 8:12 హెబ్రీ రాసిన పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి, నేను వారి, బ్యూటిఫుల్ అండి. ఎప్పుడైనా ఈ వచనం గుర్తుపెట్టుకోండి, మీ గతం మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు, మీరు మీ గతంలోకి మీ మైండ్ మిమ్మల్ని లాక్కొని వెళ్తున్నప్పుడు, ఆలోచనలు లాక్కొని వెళ్తున్నప్పుడు, ఏంటి ఇలాగ జీవించానా, ఈ పని చేశానా, అలా చేశానా అని కొన్నిసార్లు ఓకే లెట్ మీ గో బ్యాక్ అని అలా అంటున్నప్పుడు, రిమెంబర్ దిస్ వర్స్, నేను వారి దోషముల విషయమై దయగలిగి, నేను వారి దోషముల విషయమై దయగలిగి, వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టి. దేవుడు మన పాపముల విషయం వచ్చేసరికి తన నైజమునకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నైజం ఏంటి, ఆయనకు అన్ని గుర్తుంటాయి. దేవుడికి జ్ఞాపక శక్తి లేకపోవటం అన్నది కాదు, దేవుడు ఆయన అంత ప్రస్తుతమే కదా, మీకు అర్థమవుతుందా? దేవుడు మర్చిపోవటం అన్నది జరగని విషయం. మనమైనా వయసు వచ్చేసరికి మర్చిపోతాం, వయసు ఎందుకు, ఇప్పుడే మర్చిపోతున్నాం. మొన్న లాస్ట్ సండే ఇంగ్లీష్ సర్వీస్ అయిన తర్వాత ఒక సిస్టర్ నన్ను మీట్ అవ్వాలని వెయిట్ చేస్తామండి. నేను అందరిని పలకరించాను, తను అక్కడే నిలబడి ఉంది చూసి, డిడ్ యూ రికగ్నైజ్ మీ అంది. నేను
యు డిడ్ంట్ రికగ్నైజ్ మీ అది ఏం చేస్తాను నాన్న లేదమ్మ. ప్లస్ పోయిన ఆదివారం నేను మెసేజ్లో జీఈ ఒక ట్రైనర్ గురించి మాట్లాడా, అంటే దేవుని యొక్క తన బాంబేలో ఉంది, ఫస్ట్ టైం వచ్చింది. నేను జీఈ మానేసి 2004లో మానేశానంటే 14 సంవత్సరాల క్రితం నా పరిచయం. జీఈలో ట్రైనింగ్లో ఈ మూడు విషయాలు చెప్తారు. ఒక ప్రశ్న, ప్రశ్నకు జవాబు మూడు, ఎస్ నో మేబీ ఏదో ఒక ఆన్సర్ అంతే అని నాకు జీఈలో నేర్పించేవాళ్ళు. ఆ ట్రైనింగ్ నాకు గుర్తని చెప్పాను. ఆ మాట చెప్పింది తనే, తన బెత్తరిపోయిందండి. నేను మెసేజ్లో చెప్తూ ఉంటే ఎవరన్నా నేను వచ్చారని చెప్పారా అని. కాబట్టి ఇంత ఎక్సైట్ అయింది, గుర్తుపట్టేవాడి ఇందాక జీ అని చెప్పేవాడి ఆ హలో అన్నాను. అప్పటికి ఇంకా పోల్చుకోవాలా? ఎందుకంటే ఐ మీన్ రైట్, ఐ మీన్ మన క్లాస్మేట్స్ మనం గుర్తుపడతాం, 10th క్లాస్ 12th క్లాస్ వాట్ ఎవర్ డిగ్రీ, రైట్? ఇట్స్ పార్ట్ ఆఫ్ అస్. కానీ దేవునికి మర్చిపోవటం అన్నది జరగని పని. కానీ మన పాపములు వచ్చేసరికి ఆయనే హార్డ్ డిస్క్ నుంచి ఇరేజ్ చేసేస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? టోటలీ ఇరేజ్డ్. థింక్ అబౌట్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ సిన్. ఎందుకు? నీ పాపముల కోసం ఎలా ఆయన చెల్లించాడు కాబట్టి, రక్తం ఆయన కార్చాడు కాబట్టి, సమాప్తమైందని చెప్పాడు కాబట్టి అని అంటున్నాడు. యథార్థంగా నువ్వు పశ్చాత్తాపడితే నేను దాన్ని జ్ఞాపకము చేసుకోను. కాబట్టి ద ప్రాబ్లం విత్ అవర్ మైండ్ ఇస్ ఇట్ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ పాస్ట్ అండ్ ఇట్ విల్ డ్రాగ్ యూ టు దట్ పాస్ట్ విచ్ ఇస్ నాట్ గుడ్. కాబట్టి నువ్వు డీల్ చేయి, డీల్ చేయకపోతే ప్రాబ్లం. రెండవది మన మైండ్ గతంలోకి లాగుతూ ఉంటుంది. గతంలో చేసిన మంచి వాటి దగ్గరికి వెళ్ళదు, అది కదా ప్రాబ్లం. గతంలో మనం చేసిన పనికి మాలిన విషయాల గురించే గుర్తొస్తూ ఉంటుంది, మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. డీల్ చేయి, ఎందుకంటే నీకు మంచి మనస్సాక్షి కావాలి. రెండవది ఫ్యూచర్ గురించి స్కీమ్లు వేస్తూ ఉంటుంది మైండ్. ఎందుకు? అందరూ స్కీములు వేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, కాబట్టి నేను కూడా, రైట్? దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ ప్లాన్ మనం చెయ్యాలి. కానీ ఏదో మన వ్యక్తిగత ఆశలు తీర్చుకోవడానికి, మనకున్న వ్యక్తిగత ఆశయాల్లో మనం వెళ్ళడానికి మనము మూర్ఖంగా మనుషులు ఆలోచన రీతిగా మనము స్కీములు చేయవలసిన అవసరం లేదు. కానీ ఈ మైండ్లో ఉన్న ప్రాబ్లం అది, దట్ ఇట్ విల్ స్కీమ్ అబౌట్ ఫ్యూచర్. ఎన్నో వచనాలు ఉన్నాయి, ఒక వచనం చూపిస్తాను, దాని తర్వాత ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి. 64వ కీర్తన 4వ వచనం, 64వ కీర్తన 4. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకుందరు. ఎన్నో వచనము? 5 అన్నా. వారు దురాలోచన దృఢపరచుకుందరు. వారి దురాలోచన, రైట్? అగైన్ మంచి ఆలోచన ఉంది, చెడు ఆలోచన ఉంది. అనేక మందికి ఈవిల్ ప్లాన్స్, ఏదో ఒకటి చేయాలి. అలాంటి వాటికి మీరు వెళ్ళొద్దు. మరొకటి, చెడు ఆకర్షణలు ఎక్కువైపోతున్నాయి ఈ దినాల్లో. దేర్ ఆర్ సో మెనీ ఈవిల్ అట్రాక్షన్స్ దీస్ డేస్, సో మెనీ. మీరు ఎక్కడికో వెళ్ళనవసరంలా, మొబైల్లో ఇంటర్నెట్లో లాగిన్ అయితే చాలు. అనవసరమైన వెబ్సైట్లు, పాపప్లు వస్తూనే ఉంటాయి. ఇది బాగుందిగా, బాగుందిగా నొక్కేమనుకో, యూ వుడ్ నాట్ నో వేర్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు. నువ్వు ఎక్కడికి నువ్వు లాగబడుతున్నావో నీకు తెలియదు. కాబట్టి అనేకమైన ఆకర్షణలు, మంచి ఆకర్షణలు ఉన్నాయి, చెడు ఆకర్షణలు ఉన్నాయి. ఆ అనవసరమైన ఆకర్షణల వైపు నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఈ మైండ్తో నువ్వు డీల్ చేయాలి. సో మంచి మనస్సాక్షి నాకు కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమును నా మనస్సాక్షికి నేను పోషణగా ఇస్తూ, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అట్టి వాక్యము నేను అర్థం చేసుకొని దానికి చురుకుగా నేను ఉండేలాగా, అంటే వినిన వాక్యమునకు చదివిన వాక్యమునకు నేను విధేయత చూపిస్తూ ఉంటే ఐ విల్ బి సెన్సిటివ్. మూడవది, అనవసరమైన ఆలోచన రాగానే
ఏం చెయ్యి, ఆ స్టార్టింగ్ పాయింట్లోనే నువ్వు దాన్ని డీల్ చేయి. ఎందుకంటే డీల్ చేయకపోతే వచ్చే ప్రమాదం మనం చూసాం. అన్నిటికంటే మించి నాలుగవది, మంచి మనస్సాక్షి ఉండాలంటే దేవుని పట్ల ప్రేమను నేను పెంచుకోవాలి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఐ షుడ్ కల్టివేట్ లవ్ టువర్డ్స్ గాడ్. ఎందుకో తెలుసా, మనం ప్రేమించిన వారి ఎదుట మనం అనవసరమైన పనులు చేయం నేను అనుకుంటున్నా. రైట్? ఎస్ నో? ఇఫ్ యు లవ్ సంబడీ, యూ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ విల్ హర్ట్ దెమ్. వాళ్ళు మన ముందున్నప్పుడు కనీసం, రైట్? నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మన ముందున్నా లేకపోయినా మనము వారిని గాయపరిచే విషయాలు మనం చేయం. సింపుల్. ఇఫ్ ఐ లవ్ మై పేరెంట్స్, ఇఫ్ ఐ లవ్ మై వైఫ్, ఇఫ్ ఐ లవ్ మై చిల్డ్రన్ జెన్యున్లీ, ఐ విల్ నాట్ డూ అండ్ సే థింగ్స్ దట్ విల్ హర్ట్ దెమ్. నా మనస్సాక్షి వాంట్ చేస్తుంది, హే మీ నాన్నగారికి ఈ విషయం ఇష్టం లేదు, వారి దృష్టిలో ఇది తప్పు, కాబట్టి నేను నా తండ్రిని నా తల్లిని లేక నా భార్యను, నీకు వివాహమైతే నీ భార్యను మీ భర్తను బిడ్డలు నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను ఈ పని చేయను. మీకు అర్థమవుతుందా? కాబట్టి నేను ప్రేమను పెంచుకోవాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల. నేను దేవుని పట్ల ప్రేమను పెంచుకుంటున్నప్పుడు, వెన్ ఐ కల్టివేట్ లవ్ టువర్డ్స్ మై లార్డ్ అండ్ ద మోర్ ఐ లవ్ ద లార్డ్ ఐ విల్ సే, ఓ దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పలానా చోటికి నేను వెళ్ళను, పలానా పని నేను చేయను. ఒక రెండు వచనాలు చూద్దాం, దాంతో ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వచనం మళ్ళీ పౌలు చెప్తున్నా, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, లౌకిక జ్ఞానమును అనుసరించుక, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను, నిష్కాపట్యముతోను, నిష్కాపట్యముతోను, దేవుని కృపనే, దేవుని కృపనే అనుసరించి, అనుసరించి లోకంలో నడుచుకుంటమనియు, విశేషముగా, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు, రైట్, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. గంభీరమైన ఇంటికెళ్ళాక ధ్యానం చేయండి. పౌలు చెప్తున్నాడు ఇలాంటి మనస్సాక్షి మాది. ఏంది? ఏంటమ్మా అది? దేవుని దృష్టిలో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఒక ప్రశ్న వేసుకోవాలి, సమయం అయిపోయింది. మీ వార్నింగ్ సిస్టమ్ మీకేం చెప్తుంది? ఆ టెస్ట్ చేసుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి. అసలు వార్నింగ్ సిస్టమ్ ఏం లేదన్నా అనబాకండి, అంటే నేను చేయగలిగింది ఇంకేం లేదు. వార్నింగ్ సిస్టమ్ పనిచేస్తుందని ఆశపడుతూ, పనిచేస్తుంది కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఐ ఫుల్లీ బిలీవ్ దట్ యువర్ కాన్షియన్స్ ఈజ్ అలైవ్, ఇట్ ఇస్ నాట్ డెడ్, దెర్ ఇస్ నో డౌట్. లేకపోతే అసలు మనం దేవుని సన్నిధికి రాం. సజీవంగా ఉంది మనస్సాక్షి, చాలా సంతోషం. కానీ ఆ మనస్సాక్షి మంచి మనస్సాక్ష. ఆ వార్నింగ్ సిస్టమ్ సరి అయిన వార్నింగ్ ఇస్తుందా? వార్నింగ్ ఇస్తుంటే నేను వింటున్నానా? అది కదా ఆ పైలట్ లాగా షటప్ షటప్ అని అనుకోండి పోతాం. చాలా ప్రమాదం అండి. ఇట్ ఈస్ గుడ్ దట్ గాడ్ హెస్ కెప్ట్ కాన్షియన్స్ ఇన్ అవర్ హ్యూమన్ ఫ్యాకల్టీ. ఈ మనస్సాక్షి అన్న దేవుడు పెట్టాడు నిన్ను గద్దించడానికి, నిన్ను సరిచేయడానికి. దేవుని వాక్యంతో పోషించు, అట్టి వాక్యమునకు విధేయత చూపించు, బలంగా ఉండు, దేవుని పట్ల ప్రేమను పెంచుకో. అప్పుడే ఆయన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి అరే నేను ఇలా ఉండడానికి వీలు లేదు. పౌలు వలె, దానియేలు వలె, ఇంకా అనేక మంది దేవుని వాక్యములో భద్రపరచబడిన జీవితాలు, తిమోతికి చెప్పినట్టు మంచి మనస్సాక్షి కలిగి ఉందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన మాటలు అండి ఇవి. ఇది ఆయన మాటలు, నా మాటలు కావు. విని విడిచిపెడతావా, విని విధేయత చూపిస్తావా, అది నువ్వు ఆలోచించాలి. ఈరోజు దేవుని మన మాటలు మన మనస్సాక్షిని గర్ధించాయి, ప్రతి ఒక్కరి మనస్సాక్షిని గర్ధించాయి. దానికి మన ప్రత్యుత్తరం ఏంటి? సరిచేసుకొని సమర్పించుకొని మంచి మనస్సాక్షి కలిగి ఉందాం.
ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే ఈ సమయంలో మీ స్థలాల్లో మీరు నిలబడచ్చు. అది ఏ విషయమైనా మీ అక్కరేంటో దేవునికి తెలుసు, కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తత్రుడి మీకు తీయబడును అని చెప్పినట్లు మీ అక్కరను ఆయనకి సమర్పిద్దాం. నూతన సంవత్సరాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో గత వారం కానీ ఈరోజు కానీ మీరు జరుపుకున్నట్లయితే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. అట్టి వారు కూడా నిలబడవచ్చు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఎవరెవరు ఎటువంటి ఆశతో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో చూచుచున్న దేవుడు మీరయ్యా, వారి జీవితాల్లో ఉన్న అవసరతలను, ఆ అక్కరను, ఆ పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తూ వారి పక్షాన విజ్ఞాపన చేయించు, మీ కృపను చూపించమని, మీ కార్యాలను కనపరచమని, మీ చిత్తమును జరిగించమని కోరుతున్నాం. అది గ్రహించుకోగలిగే కృపను వారికి దయచేయండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయాసమ చూపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.